बीजेपी राष्ट्र అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిప్పులు చెరిగారు. బండి సంజయ్ నోటికొచ్చినట్టు రీతిలో మాట్లాడుతూ పిచ్చి ప్రలాపాలను చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు బండి సంజయ్ని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఎర్రబెల్లి హితవు పలికారు. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మరి కేంద్ర ప్రభుత్వం ఏమనుకొని మాట్లాడుతుందో అర్థమైతలేదు. బండి సంజయ్ గారికి అలా కొత్త బిచ్చగాడు అంటే రాజకీయాలల్లా ఎప్పుడు పదవులు రాలే. ఫస్ట్ టైం ఒక 3-4 సార్లు ఓడిపోయిందని ఆ కరీంనగర్ ప్రజలు గెలిపించారు. నేను ఒకటే అంటున్నాను, ఈ జీవితంలో అది ఫస్ట్ టైం లాస్ట్ టైం. కార్పొరేటర్ కూడా గెలవని నువ్వు ఎంపీగా గెలిచి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు అయినావు. నేను గతంలో అన్నా నీకు కుక్క బొక్క దొరికితే తోకు పుట్టే తిరుగుతూ ఉంటుంది బొక్క పట్టుకొని. నువ్వు అట్నే ఈ దాపురించావు తెలంగాణకు. తెలంగాణకు చిచ్చు పెట్టేందుకే ఇలా బండి సంజయ్ తయారయ్యాడు. ఒక మూర్ఖుడు, అవగాహన లేని మనిషి. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. తిప్పికొట్టే రోజు దగ్గరికి వచ్చింది. జైల్లో పెడతావు ఇవ్వాలనుకుంటారో జైలు పెట్టినందుకు కేసీఆర్ గారు ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన బిడ్డ, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించాడు, వాళ్ళ కుటుంబాన్ని చూస్తావు. ఆ రోజు అధికారంకి వస్తుందని కూడా ఊహించుకోలే. కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నాడు. కవిత పాల్గొన్నది. కేసీఆర్ గారు నా జీవితం నాశనమైన పర్వాలేదు, నా జీవితం చనిపోయిన పర్వాలేదు, అమరనీయ దీక్ష పెట్టండి. ఇసుంటోళ్ళ మీద పిచ్చి పిచ్చి విమర్శలా? ఒక్కసారి ఇంటారు తెలంగాణ ప్రజలు, తర్వాత తీసి చంప వీధికి కొడితే ఎడబడతావు. ఎరికేనా నువ్వు మానే డ్యాంలో పడతావు, నువ్వు అది గుర్తుపెట్టుకో. నువ్వు సిగ్గు లేకుండా మాట ఇదివరకు ఏదో వేరే రాష్ట్రాలల్లో ఇట్లా బెదిరించి మీ బీజేపీ పార్టీ వాళ్ళు జైల్లో పెట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు. కేసీఆర్ గారి మీద నువ్వు ఎంత తోడినా తప్పులు దొరకాయి. కావాలని కేసులు పెట్టినా తెలంగాణ ప్రజలు ఊకోరు. నేను ఒకటే చెప్తున్నా, మీకు దమ్ముంటే తెలంగాణకు వచ్చే కరీంనగర్ కాళేశ్వరం నీళ్లు త్రీ టీఎంసీ ఇలా ఆపిండ్రు. తెలంగాణ ప్రజలు లేస్తారు కరీంనగర్.